గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. థాంక్యూ సార్. ఫస్ట్ డే కాలేజీ కదా అని చాలా ఫ్రెష్ గా వచ్చినట్టున్నారు. మీరు పొద్దున్నే లేసి అలానే వచ్చేసారా? 30 ఇయర్స్ ఫ్రెష్ ఇక్కడ, నోరు మూసి అక్కడ. మాస్టర్ సినిమాలో మెగాస్టార్ అనుకుంటున్నావా? ఆ కళ్ళజోడు దియా. జనరల్ గా ఫస్ట్ అనేటప్పటికి మన అందరికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అవునా? అవును సార్, నాకు తెలుసు. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావమ్మా, మొదలెడదామా? ఏంటి సార్? పాఠాలు. మరి క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పుకోకుండా పాటలు పాడుకుంటావా? ఏంటి అందరి మొగలు ఇలా వాడిపోయాయి? మొదటి రోజే పాటలు ఏంటి సార్? పరిచయం. ఆఫ్ బాయ్లు, నీ బాధ నాకు అర్థమైంది, కూర్చో. మొదటి రోజే పుస్తకాల్లోనే పాఠాలు చెప్పి మిమ్మల్ని విసిగించను. జనరల్ గానే మాట్లాడుకుందాం. జీవితం అంటే చెదిరిన జుట్టు, చిరిగిన జీన్స్, పక్కన గర్ల్ ఫ్రెండ్, నైట్ కో బీరు బిర్యానీ. ఏంట్రా అంత ఎక్సైట్ అవుతున్నావు? ఇది కాదురా జీవితం. మనసులో ఉన్న విషయాలన్నీ సూటిగా చెప్పగలగాలి. మీలో కొంతమంది బాగా చదువుకుని జాబ్ చేయాలనుకుంటారు, కొంతమంది బిజినెస్ చేసి డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. నోర్మల్, ఆ బిజినెస్ కాదు, బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. అంటే బాగా చదువుకున్న వాళ్ళందరూ ఎక్కువ ఆనందంగా ఉంటారా సార్? జీవితం అనేది ఒక సముద్రం అనుకుంటే, చదువు అనేది ఒక పడవ. దాన్ని సముద్రంలోకి వదిలేసి మనం ఏమీ చేయకుండా దాంట్లో కూర్చుంటే కదలగలమా? తెడ్డును తీసుకుని నీటిని వెనక్కి నెడితేనే పడవ ముందుకెళ్తుంది. అబ్బా, తెడ్డు ఈ కాలం పిల్లలకి తెడ్డు తెలియకపోవడం విడ్డూరమే. పోను పోను తెలుస్తుందిలే. రే, నీకు స్మాల్ క్వశ్చన్. గెటప్. ఎస్. స్మాల్ ఏంటి? ఫుల్ వేసుకో. 90+90 ఎంత? క్వార్టర్ సార్. ఏం చెప్పారా మామ? ఫస్ట్ బాలే సిక్సర్. నువ్వు లాస్ట్ లో అదే కదరా. నాకు తెలుసు ఇలాంటి ఆన్సర్లు వస్తాయని ఈ క్వశ్చన్ వేశాను. ఈ కాలంలో స్టూడెంట్స్ అందరూ ఇలాగే ఉన్నారు. 90+90 ఈ క్వశ్చన్కి ఆన్సర్ రెండో తరగతి చదువుకున్న పిల్లవాడు కూడా చెప్తాడు. ఓకే, వస్తాను రా. ఎక్కడికి రా. రెండో తరగతి పిల్లాన్ని తీసుకొద్దామని నా గురించి తెలుసుగా. ఆ తెలుసు. 30. ఏ, ఈ జబర్దస్త్ నాటకాలు నా దగ్గర కాదు. ఓకే స్టూడెంట్స్, లైఫ్ ఉన్న రొటీన్ యాంగిల్లో కాకుండా డిఫరెంట్ గా ఆలోచించండి. ఇదే నేను మీకు ఈ రోజు చెప్పే పాఠం. బాయ్. అలా చెప్పారులే. వెళ్ళిపోతున్నారా అమ్మాయి? నడవండి రా. ఏం సార్ క్లాస్కి వచ్చి వెళ్ళిపోతున్నారు? మీరు బిజీగా ఉన్నారు కదరా. మీరు జోకులు బలేస్తారు సార్. మరి సార్ది 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా. నా ఎక్స్పీరియన్స్ కన్నా మీ ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతున్నాయి కదరా. తెలుసులేరా అబ్బు. అడ్డా, ఏం బాబా, ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయినట్టుంది. ఇంకా లేదు సార్. మీరు పర్లేదే, నువ్వు బాగానే గుర్తుపట్టావు. ఆడే ఇంకా గుర్తుపట్టలేదు. రే, చూసింది చాలు ఈ రోజుకి. మీకు మంచి న్యూస్ చెప్దామని వచ్చాను. నా మూడంతా చెడగొట్టారు. ఇప్పుడు మాత్రం ఏమంజా, మూడ్లోకి వచ్చేయండి. ఏంటి నీ మాటలు? నువ్వు నోరు కంట్రోల్ ఉండదా? ఏ లైట్ తీసుకో. మే ఐ కమ్ ఇన్ సార్? ఆరా. హాయ్. ఇప్పుడు టైం ఎంత అయింది రా? నువ్వు సినిమాకి వచ్చావా క్లాస్ రూమ్కి వచ్చావా? మధ్యలో వచ్చాడు మంచి రకం. 30 ఇయర్స్. వస్తున్నాడు చూడు. మధ్య వస్తాడు. మధ్య రకం రాత్రి లేట్ అయింది బా. రాత్రి అంతా నిద్రలేదా? ఏంట్రా సౌండ్? ఆ న్యూస్ ఏదో చెప్పండి సార్, ప్లీజ్ సార్. లేదంటే క్లాస్ అంతా రచ్చరాజు చేసేట్టున్నాడు. రచ్చరవి. ఆ న్యూస్ చెప్తే ఆనందంతో గెంతులేస్తారు. ఇప్పుడుదా చేస్తుంది అదే కదా. విషయం ఏమిటంటే, మీ అందరి కోసం మన కాలేజీ యాజమాన్యం ఒక టూర్ ప్లాన్ చేశారు. సైలెంట్ కూర్చోండి కూర్చోండి కూర్చో. సైలెంట్ సైలెంట్. బ్యాంక్ కాక సార్. అది పూరి జగన్నాథ్ సొంతం రా, కూర్చో. సార్ కాశ్మీరే సార్. నిన్ను పంపిస్తే పేడా వెరగడవుద్ది, కూర్చో. సార్ ఊటీయా సార్? కోయంబత్తూర్ సార్. కూర్చో. అంత లేదమ్మా, మనది లో బడ్జెట్, డోంట్ ఎక్స్పెక్ట్. మనం వెళ్ళే చోట పక్షులు ఉంటాయి, అందమైన పువ్వులు ఉంటాయి, సెలయేళ్ళు ఉంటాయి. ఫస్ట్ లొకేషన్ చెప్పా, అవన్నీ ఉంటాయి. లేదు మీకు ఎవడు రాజు అక్కడ ఏమీ లేవని చెప్పడానికి? వితౌట్ ఎక్స్పీరియన్స్ అనుకున్నారా? 30 ఇయర్స్ ఇక్కడ, అందుకే అవన్నీ. అక్కడ ఎక్కడికి వెళ్దాం త్వరగా చెప్పండి సార్. అరకు. అరకు. ఆ
మారకు అని చెప్పగానే అంత డేలా పడిపోయారు. ఏం సపోర్ట్ చేయట్లేదండి. వెనకడికి మీలాంటి వాళ్ళు ఎవరో నీరసం కుక్క నారాయణగుడి వెళ్తే నడుము నొప్పికి మందు లేదన్నాడంట. అలా ఉంది మీరు చెప్పేది. ఒరే దీని మీనింగ్ ఏంట్రా? మీరు చెప్పినది మాకు అర్థమవుతున్నాయా? మేము ఊగట్టట్లే. పైగా అరకెళ్ళేదానికి టూరని పెద్ద పేరు ఉంది. అంతే బాబు అంతే, మన ప్రిన్సిపల్ బడ్జెట్ అంతే. 5,000 కట్టండి, ఇష్టమైన వాళ్ళు రండి, లేకపోతే ఆగిపోండి. మీ కర్మ బాబు మీరు హాయ్ సుమా. హలో సార్. టూర్కి వస్తున్నావు కదా? మీరు 5,000 చెప్తున్నారంటగా. 5,000 ప్లాన్ చేసింది నీ గురించి. నా కోసమా? 3 అక్కడ, 2 ఇక్కడ. మీ ఆయన ఎక్కడ? తెలిసిపోద్దేమో సార్. అందుకే కదా టూర్ ప్లాన్ చేసింది. మీరు చాలా ఇన్నోసెంట్ అనుకున్నా. నాకు సెంట్ కొట్టుకోవటం తెలుసు, కానీ ఇన్నోసెంట్ గురించి తెలుసు. అప్పు పంచులు కూడా బాగానే వేస్తారు. పంచి కట్టడం కూడా బాగా తెలుసు. ఉండవే సార్, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ సైలెన్స్. అక్కడ తెలిసినట్టుంది. ఇక్కడ అయితే వెయిట్ చేస్తా. అక్కడ బాయ్. వీళ్ళందరూ 5,000 కట్టారా? 5,000 కట్టకపోతే నేను ఎక్కడిస్తానా? సరే జాగ్రత్తగా నోట్ చేయి. పదా పదా. గీత ఏంట్రా ఇంకా రాలేదు? అరే వస్తుందిలేరా, నీ టెన్షన్ పాడు. కానీ ఊరికే టెన్షన్ పడిపోతావు. చూసావు వీడు ఇప్పుడు దా గీత గీత అన్నాడు, వచ్చిన తర్వాత మన వదిలేసి వెళ్ళిపోతాయి. అవన్నీ పక్కన పెట్టండి రా, మనం త్వరగా స్టార్ట్ అయితే త్వరగా వెళ్ళొచ్చు. త్వరగా స్టార్ట్ అవ్వకపోయిన వెళ్ళొచ్చు, బస్ కొంచెం స్పీడ్ గా. లాజిక్ లాస్తావా? లోపలికి వెళ్ళి కౌంట్ చేయి. నిన్నే కౌంటర్ నువ్వేస్తే కౌంట్ నేను చేయాలా? ఒరే ఇంతకీ అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చారు సార్, బస్సులో ఉన్నారు. ఎవరైనా రాకపోతే మనం వెళ్ళమా సార్? ఎవరు రాకపోయినా బస్సు మాత్రం కదలదు. డ్రైవర్ రాకపోయినా వెళ్ళవా? ఒరే ఎదవా, ఇక్కడ నుంచి బయలుదేరే ముందు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అంత వద్దురా, కొంచెం తగ్గించండి. చెప్పండి. కాలేజీలో ఇంతమంది లెక్చరర్స్ ఉండగా ప్రిన్సిపల్ నన్ను ఎందుకు పంపించారు? ఏమో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా. ఎక్స్ట్రాలే ఆపు. బస్సు ఇక్కడ నుంచి బయలుదేరే ముందు నేను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి. నేను ఏం చెప్తే అది వినాలి. ముఖ్యంగా అబ్బాయిల అమ్మాయిల పక్కన కూర్చోకూడదు. నోట్ దిస్ పాయింట్. అంటే మీరు మేడం పక్కన కూర్చోండి. ఆపు, నీ ఆఫ్ పగిలిపోతుంది. సో దాపి బస్ కదిలించరా రే. ఎవడరా అది? ఎక్కండి. ఎక్కువ వచ్చేటప్పుడు మనం ఎంత బుద్ధిగా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అంత బుద్ధిగానే వెళ్ళాలి. చూస్తారు కదా సార్, మేము బుద్ధిగా ఉంటాము. డిస్టెన్స్ మెయింటైన్ చేయరా, లేకపోతే డిస్టెన్స్ లేకుండా పోతాం. మీరు మాత్రం తెలుసు మాట్లాడతారు. మీ కౌంటర్లు కత్తిలే ఉంటాయి. కత్తులు కూరగాయలు అంటున్నారు, వంట ఏమైనా చేస్తున్నారా? ఏమైనా ఉందా లేదా? ఒక్క నిమిషం. ఒరే నీ సోదాపి వచ్చిన పని చూసుకోరా. వెళ్తాం కానీ మీ టైల్ కూడా చూడండి. దరిద్రుడు వీడొకంట కనిపెడుతుండండి. మ్యాటర్ క్లోజ్. మనం పోతు పోతు అయితే ఏమనుకుంటున్నారు మీరు ఇద్దరు? అసలు అయ్యి కాంప్రమైజ్ కట్ చేసి ఇద్దరు. ఇక్కడ ఎవరు లేరులే, కూర్చో. చెప్పండి. ఏంటి ఈ మధ్య అనుష్క లాగా గ్లామర్ గా కనబడుతున్నావు? అప్పా మీరు మాత్రం నాగార్జునలో మెయింటైన్ చేయట్లే. నేనా? సిక్స్ ప్యాక్ ట్రై చేయొచ్చుగా. పాపా అదేమన్నా మార్కెట్ లో దొరికే సిగరెట్ ప్యాకెట్ అనుకున్నావా? దానికి బోల్డ్ అంత వర్క్లు వర్కౌట్లు చేయాలి. నా టైం అంతా క్లాస్ రూమ్ లోనే సరిపోతుంది. క్లాస్ లోనా లైబ్రరీలోనా? సరే కాని ఇంతకీ మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఆ ఏం చూసుకోవడం. అదేంటి 6 అడుగులు ఆజాన్ బాహుడు బాహుబలి అన్నావు? కటౌట్ ఎంతుంటే ఏం లాభం? ఏంటి సార్ మేడం ఏదో కరెక్ట్ కటౌట్ అంటున్నారు? 1,25,000 అనుకుంటామయ్యా. అయినా మీకు ఫ్రీడమ్ ఇచ్చి ఫ్రీ బర్డ్స్ లా ఎంజాయ్ చేయండి అంటే మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టారంటారా? ఇక్కడ లవ్ బర్డ్స్ కనిపిస్తాను ఎవరో చెప్తేను. ఇది కూడా వచ్చాడా? ఏంటి వాడికి ఫుల్ బాటిల్ ఇవ్వలేదా? 2 ఇచ్చి తప్పు చేశాను. ఏంటి సార్ తప్పు చేశాను అంటున్నారు? ఏం తప్పు చేశారంటి? ఇది మటుకు కరెక్ట్ గా వినపడుతుంది. నైట్ కి ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి అంటే నా చుట్టూ తిరుగుతారంటారా? ఆ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడానికి మన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ మరి. వెనకడ మీలాంటి బ్యాట్ ఇచ్చి పంపిస్తే గ్రౌండ్ లో ఉన్న గడ్డి అంతా పీకాడంట. మళ్ళీ చెప్పావు డార్లింగ్. వస్తానా? ఏంటి సార్
ప్రకృతి పిలుస్తుందా? కొన్ని పిలుపులు కొందరు కనపడతారా, నువ్వు వాగు వెళ్ళను సార్. మీ టై జాగ్రత్త, ఇక్కడికి ఎవరు రారులే, కూర్చో. అమ్మయ్యా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఏ మీకు పట్టలేదా? నువ్వేమో అక్కడ, నేనేమో ఇక్కడ, ఇక నిద్ర ఎక్కడ? ఏ కళ్ళకొచ్చానా? అమ్మని టైరు వచ్చావు, మీ ఆయన బాహుబలి కూడా వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడు? నాతో కత్తి యుద్ధం చేశాను. చూడు త్రిష, ఈ ప్రేమ అనేది ఉంది చూసావు, మహా చెడ్డది. ఇప్పుడు ఏమైంది? ప్రేమించే వరకు మీ చుట్టూ తిప్పుకుంటారు, ఆ తర్వాత పబ్బులు, డిస్కోలు, షాపింగ్ అని మళ్ళీ మీ చుట్టే తిప్పించుకుంటారు. మీరేమైనా తక్కువ? అప్పుడు మాట చెప్తారు, ప్రేమించిన తర్వాత ఒక మాట చెప్తారు. అంత కోపం ఇప్పుడు వాడి గురించి ఎందుకే? ఒక్క నిమిషం ఆగు, మాట్లాడు. రే ఎవడ్రా అక్కడ? నువ్వేంట్రా ఎలుగుబంటి ఎలుగుబంటి తరివిందా? ఎట్నుంచి? అక్కడి నుంచి సార్. ఆహా, ఏంటి సార్ షాక్ లో ఉన్నారు? నా టై పోయిందా? మరి నా టై వాడుకోవచ్చు. నీ టై గురించి దూరం వచ్చానా? మధ్యలో వచ్చి ప్రోగ్రామ్ అంతా చెడగొట్టే మధ్య రకం అయ్యాల. ఇప్పుడు నా టై ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి. ఇది ఎక్కడికి వెళ్ళింది? అక్కడ ఏమో వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, అందరం వెళ్ళాలి. వాటర్ ఫాల్స్? మరేమన్నా ఉందా? ఏంటి ఉండేది? ఏంటి బావా, టూర్ టూర్ అని మాకు చెప్పి నువ్వేదో టూర్ ట్యాక్స్ ప్లాన్ చేసినట్టున్నావు. బయటకి మంచి పార్టీ అన్నమాట. వెనకటి నీలాంటోడో లవర్ లేసిపోయింది అని ఏడుస్తుంటే నోట్లో లాలిపో పెట్టాడంట. క్యాంపస్ వదిలొచ్చినా కూడా నీ కంపు మాటలు మాత్రం పోలేదు. ఛీ బావా, సామెతలకే గాడ్ ఫాదర్ ఎండి పట్టుకొని కంపు మాట్లాడుతుంది. మందుగోలేనా? అరే ఇంతకి గీత ఎక్కడ ఉందిరా? వీడికేం గీత పిచ్చి, వీడికేం మందు పిచ్చి, ఆ సార్ గడికేం లైబ్రరీ పిచ్చి, ఆపరాని పిచ్చి పిచ్చి మాట. ఇంతకి గీత ఎక్కడ ఉందిరా? అరే మర్చిపోయిన రా, అక్కడ మంచి లొకేషన్ ఉందని వెళ్ళిందిరా. అయితే నేను వెళ్తాను. ఏంటి పిచ్చి పిచ్చి అన్నారు? ఆ పిచ్చికి ఇచ్చి మాట్లేదు నా గురు చెప్తే నేను కూడా పిచ్చి. అందరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వెనకటి ఆపని సామెతలు శుభం గారి పడిపోయింది. ఎక్కడ ఇంతకీ ప్రోగ్రామ్? ఎక్కడ సార్? పక్కన వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, వెళ్దాం సార్. వాటర్ ఫాల్స్ ఓకే, నైట్ కేమో అంతాక్షరి ప్లాన్ చేద్దాం. ఈ మధ్యలో ఏం చేద్దాం చెప్పండి. నువ్వే చెప్పు. ఆ చెవిటివరా, నీకు సాయంత్రం చెప్తా సీక్రెట్. చిలిపి. ఈ మధ్యలో ప్రోగ్రామ్ ఏంటో లైబ్రరీ మేడం నన్ను తెలుసుకుందామా సార్? ఏంట్రా ప్రతిదానికి మేడం మేడం అన్నావు, నేను ఉన్నా కదా ఇక్కడ. ముందు వాటర్ ఫాల్స్కి వెళ్దాం, కొంచెం నీ డబ్బాలో సౌండ్ తగ్గించు కదా. అంతే, ఫుల్ ఎంజాయ్ చేయాలరా. సైలెంట్ ఇక్కడ, సైలెన్స్ అంతా అక్కడ, ఓన్లీ ఎంజాయ్మెంటే ఇక్కడ. 5000 కట్టినాం ఇక్కడ. నువ్వు ఆపరా, ఏ గొడవ చేసినా డీసెంట్ గా చేయండి. డీసెంట్ గా చేసుకుంటాం మేము. ఏ చెక్క, నీ గురించే చెప్పేది. చెప్పు నా మీద కళ్ళు. ఏ ఇదంతా కాదురా బాయ్, ఇప్పుడు అంతాక్షరి ఆడుకుందాం. ఎవరి ఇష్టం పటవాడు ఆడుకుందాం. అంతే అంతే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మాకు మేము మహారాజులు. అరే కళ్ళు దాకి కనిపెట్టాం, సరా దాకి చిందేట్టాం, అందరం దిగేదాకా లోకాలే పాలిస్తాం. నాకు పోతుంటే ఎందుకంత చులకనా, తాగి వాగేది పచ్చి నిజం కనుకనా. ఇక మందరం ముందు ఎనగలేదన్నా, ఈ మందులేని సర్కారే వందన్నా.
మీ బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. కొంచెంసేపు మీకు రెస్ట్. ఓకే ఇప్పుడు గర్ల్స్ నెక్స్ట్ గెస్ట్ ఎవరు లేరు సార్? మీరే రాజ్యంలో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిక చదువుకు ఒక్కసారి కలలలోన తీయగా గురించి తెచ్చు. అరే జరగండిరా జరగండిరా సార్, ఏం చేసింది సార్? అమ్మా సూపర్ సార్, మీకు దండ పెట్టారు. సూపర్ సూపర్ సార్. మీరు మాస్టర్ నేను ఒకటి చేస్తా, చిన్నప్పుడు తిరునాళ్ళు బాగా చేసామని తెలుసా? ఏంటది? అదే పాటకు డాన్స్. సరే ఏడు. And now go. Yeah. ఒరే చక్కా, నువ్వు ఆపరా, నువ్వు ఆపకపోతే చచ్చేటట్టు. చూసేసాడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎవరి రూమ్ లో పండుకోలే అర్థం లేదు. చలికి తట్టుకోలేక ఎవరి రూమ్ లో వెళ్ళండి. నువ్వేంట్రా? నేను రైట్. అబ్బా ఎంత ఛాన్స్! బస్ లో పడుకోరా. ఇద్దరం పండుకుందాం. ఎల్లు ఎప్పుడు వంటరి వాడిని నువ్వుదా?